ఆరు అడుగుల అందగాడి వీర్యంతో పొడవైన అందమైన బిడ్డకు జన్మనివ్వాలనుకున్న మహిళకు ఊహించని షాక్ తగిలింది. మరిగొజ్జు కొడుకు పుట్టడంతో షాక్ అయిన ఆమె తనకు న్యాయం చేయాలంటూ కోర్టు గడప తొక్కింది. వీర్యదాతల వివరాలను అందించి స్పర్మ్ బ్యాంక్ పై చర్యలు తీసుకోవాలంటూ కేసు వేసింది. రష్యా రాజధాని మాస్కోకు చెందిన 40 ఏళ్ల మహిళ కృత్రిమ గర్భధారణ అంటే ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ద్వారా పిల్లాడిని కనాలని ఓ సంతాన సాఫల్య కేంద్రానికి వెళ్లింది. గర్భధారణ కోసం వీర్యదాతను ఎంచుకోవాలంటూ సంతాన సాఫల్య కేంద్రం నిర్వాహకులు సూచించారు. అంతర్జాతీయ స్పర్మ్ బ్యాంకు నుంచి సేకరించి కొందరి వీర్యదాతల ఫోటోలను ఆమెకు చూపించారు. తనకు పుట్టబోయే కొడుకు 6 అడుగుల ఎత్తు అందం ఉండాలని భావించిన మహిళ ఎత్తుండే వీర్యదాతను ఎంచుకుంది. అతడి వీర్యంతో కృత్రిమ పద్ధతుల ద్వారా ఆమె గర్భం దాల్చింది. 9 నెలల తర్వాత మగబిడ్డ ప్రసవించింది. బిడ్డను చూసి ఆమె కంగుతింది. బాబు అకోండ్రాప్లాసియా అనే జన్యు సమస్య ఉండటమే దీనికి కారణం. ఈ సమస్యతో బాధపడేవారు మరిగుజ్జు అవుతారని డాక్టర్లు చెప్పారు. ప్రపంచంలో ప్రతి 20,000 మంది చిన్నారుల్లో ఒకరికి ఈ సమస్య వస్తుందని వివరించారు. దీంతో ఆమె స్పర్మ్ బ్యాంక్ నిర్వాహకులే దీనికి కారణమని కోర్టులో దావా వేసింది. కేసును విచారించిన కోర్టు ఆ స్పర్మ్ బ్యాంకును మూసివేయాలని ఆదేశించింది. ఆ సంస్థ సేవలు రష్యా నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని ఆక్షేపించింది. అయితే తాము నాణ్యమైన వీర్యాన్నే సరఫరా చేశామని, ఆమెకు ఐవీఎఫ్ చేసిన క్లినిక్లో తప్పిదం జరిగితే తాము బాధ్యులం కాదని స్పర్మ్ బ్యాంక్ తెలిపింది.